నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. సిపిఐ, మావోయిస్టు, జనశక్తి పక్షాలకి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు ఇవాళ రెండో రోజుకు చేరుకున్నాయి. నిన్న ప్రాథమికమైనటువంటి విషయాల మీద చర్చ చేసినటువంటి ఈ ఇరుపక్షాలు కూడా ఇవాళ అసలైన సిసలైన ఎజెండాతోటి చర్చలు ప్రారంభించాయి. ఇవాళ జరుగుతున్నటువంటి చర్చల్లో ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ఎజెండా, ఏ విషయాల మీద చర్చ జరుగుతోంది అనేటటువంటి విషయం మీద చర్చించడానికి ముగ్గురు ప్రముఖులు, చర్చల్లో పాల్గొంటున్నటువంటి వారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. ప్రొఫెసర్ కె శేషయ్య, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి వీరు న్యాయశాస్త్ర అధ్యాపకులు, శాఖాధిపతి. పౌర హక్కుల ఉద్యమంలో సుదీర్ఘకాలం పనిచేసి వీరు ప్రస్తుతం పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, చర్చల్లో మధ్యవర్తిగాను వ్యవహరిస్తున్నారు. శ్రీ కేశవరావు జాదవ్, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల ప్రజాసంఘం అధ్యక్షులు, చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు. శ్రీ టి పురుషోత్తమరావు, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ వరిష్ట నాయకులు, సిపిఐ, మావోయిస్టు, జనశక్తి పార్టీలతో జరుగుతున్నటువంటి చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధి. పురుషోత్తమరావు గారు, మీతో ప్రారంభిద్దాం. నిన్న జరిగినటువంటి చర్చలకు ఇవాళ జరుగుతున్నటువంటి చర్చల్లో ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంది? నిన్నటి నుండి ఇప్పటి వరకు వాతావరణం బాగుంది. సామరస్యంగా, సౌహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగినాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినారు. చర్చలు వాళ్ళ సమస్యలు చెప్పినారు. విధానాలు చెప్పేటప్పటి వరకు మేము అర్థం చేసుకున్నాం. చాలా వరకు అవగాహనతో, మధ్యవర్తుల సహకారంతో చర్చలు సామరస్యంగా, ప్రశాంతంగా, శాంతిపూర్వకంగా, సరియైన చాలా సుహృద్భావ వాతావరణంలో చర్చలు. నిన్న చాలా సుహృద్భావటువంటి వాతావరణం ఉంది అనేటువంటిది, ఇవాళ అదే వాతావరణం కొనసాగుతుంది? అదే వాతావరణం కొనసాగుతుంది, తప్పకుండా కొనసాగుతుంది. ఎందుకంటే వాతావరణం నిన్ననే అసలు వాస్తవంగా నిన్నటి సమస్యల్లోనే కొన్ని కఠినమైన సమస్యలు మాకు రాజ్యాంగపరంగా కానీ ఇతరత్రా కానీ మా మధ్య వాళ్ళ మధ్య ఉన్నటువంటి పరిస్థితుల్లోనే కొంతవరకు సాఫీగా జరిగినప్పుడు ఇవాళ ఇంకా చాలా ప్రశాంతంగా చర్చలు జరుగుతాయి, ఇబ్బంది రాదు. ఇవాళ మీ ముందున్నటువంటి అంశాలు ఏమిటి? ఏవి, దేని గురించి మీరు చర్చ చేస్తున్నారు ఇవాళ? ఇప్పుడు వాళ్ళే ఎజెండాలో ప్రతిపాదించినారు కదా, ఒకటి శాంతి, స్వావలంబన, దున్నేవాడికే భూమి. కేశవరావు జాదవ్ గారు, పరస్పరం కఠినమైనటువంటి విధానాలు కఠినమైనటువంటి తీసుకోకుండా ఇద్దరు ఇచ్చిపుచ్చునేటువంటి ధోరణి కొనసాగుతుందా? నిన్న అంటే రిలాక్స్తుండే, అది వాతావరణం అయితే సరిగానే ఉండే. అది ఆయుధాల మీద చాలా పెద్ద డిబేట్ అయిపోయింది. సీజ్ ఫైర్ అయినాక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ మీద ముందు కదా, అంటే అందరు సంతకాలు చేయాలి అని. సో ఏపీ గవర్నమెంట్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్లనే సీజ్ ఫైర్ అయినాక మేము ఆయుధాలు పట్టుకొని ఊరు ఊరికి వెళ్ళవచ్చు అని చెప్పిండ్రు. అది ఒకటి పెద్ద సమస్య అవుతుంది ఏమో ఫ్యూచర్లో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ యొక్క స్వాతంత్ర రాష్ట్రం లేదు కదా, ఒక ఇండియన్ యూనియన్ది భాగ్ మాత్రమే. సో ఇండియన్ గవర్నమెంట్ మీ టేక్ ఆబ్జెక్షన్ ఉంటుంది. ఇండియన్ గవర్నమెంట్ ఆబ్జెక్షన్ చేస్తుంది ఇన్ కేస్. ఎందుకంటే ఇది ఇప్పుడు పీడబ్ల్యూ పార్టీ మావోయిస్ట్ పార్టీ నా, సిపిఐ మావోయిస్ట్ ఫ్రమ్ బీహార్, ఈస్టర్న్ యూపీ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పార్ట్ మహారాష్ట్ర, పార్ట్స్ ఆఫ్ తమిళనాడు, పార్ట్స్ ఆఫ్ కర్ణాటక స్ప్రెడ్ అయింది. ఈ సిచ్యువేషన్లో ఇండియన్ గవర్నమెంట్ అది అలౌ చేయదు. చాలా సీరియస్ ఇష్యూ అయిపోతుంది సర్కార్కి. ప్రతి రాష్ట్రంలో అది డిమాండ్ వస్తుంది, మళ్ళీ మాట్లాడితే సీజ్ ఫైర్ చేస్తే వీ విల్ క్యారీ ఆర్మ్స్ అని. సో అది ఒకటి ప్రాబ్లం ఉంది, అది ప్రాబ్లం అన్రిజాల్వ్డ్ ఉంది, ఇది ప్రాబ్లంకి సాల్వ్ చేయాలి. ప్రొఫెసర్ శేషయ్య గారు, ఇవాళ చర్చల్లో భూమి సమస్య, మద్యపాన నిషేధం సమస్య, స్వావలంబన, ఇటువంటివన్నీ చర్చలోకి మీరు తీసుకుంటారు, మీరు చూస్తున్నారు. చర్చల సరళి ఎట్లా వెడుతోంది అనేది మీకు మీ అభిప్రాయం ఏమిటి? అంటే చర్చల సరళి మాత్రం ఇచ్చిపుచ్చుకుంటే ధోరణిలోనే సాగుతూ ఉంది. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో సమస్య జటిలమైనప్పుడు కూడా ఇరువైపులో కూడా ఆలోచిస్తున్నారు. అటు ప్రభుత్వం ఉన్న సమస్యలను బయటకు చెప్పకపోయినా ఆలోచిస్తుంది, దాని నుంచి బయటపడి. ఎందుకంటే చర్చల ప్రధాన ఉద్దేశం కూడా ఆయుధాల సమస్య కాదు, శాంతి, ఒక ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడాలనేది రెండు వైపులా ఉంది. కాబట్టి ఆ వాతావరణం కోసం ఇద్దరు ప్రయత్నిస్తున్నప్పుడు, అది ప్రజలు కూడా కోరుకుంటున్నప్పుడు, ఎందుకంటే గతంలో ప్రభుత్వం ఈ ఉద్యమాల పట్ల నిర్బంధం, అదేవిధంగా ఈ ప్రభుత్వాలకు కూడా కొంత సమస్యలు రావడంతో ప్రజల మధ్య మన లెజిటిమసీ సంపాదించుకోవాలనే ప్రశ్న ఇద్దరికీ ఉంది.
కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఏంటంటే ప్రజలు ముందు తెచ్చిన సమస్యలు భాగంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళిద్దరు ఎలా ఆలోచిస్తున్నారని కాదు, ప్రజల యొక్క ఆకాంక్షలు వాళ్ళు కోరుకుంటున్నది ఏమిటి అన్నప్పుడు, మొదటి దశలో తెలంగాణ ప్రాంతంలో నిర్బంధం లేకుండా స్వేచ్ఛగా ఉండే వాతావరణం రావాలని. కేశవ యాదవ్ గారు, ఇవాళ భూమి విషయం చర్చ జరుగుతున్నప్పుడు కనిపించినటువంటి సరళి, ప్రభుత్వం ఒకటి విప్లవ సాయుధ విప్లవాన్ని పాటించేటటువంటి పక్షాలు, వీరి యొక్క అంచనాలు, వీరి యొక్క ఇది పెద్దగా అంటే వాటిని అంతరాన్ని పోడ్చలేనటువంటి విభేదాలు అయితే ఎక్కువగా కనపట్టలేదా? లేవు. ఈ భూమి సమస్య అంటే అది ఖాళీ భూమి సమస్య అని లేదు, అది సాగునీళ్ళ సమస్య అవి ఉంది. మేమేం చెప్తున్నామంటే పియూసీఎల్ చెప్తుంది లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మేము చెప్తూనే ఉన్నాం, సీజ్ ఫైర్ తర్వాత ఇది భూమి సమస్య. ప్రతి ఇది రూరల్ ఫ్యామిలీకి 1 ఎకర్ కోసం సాగునీళ్ళు ఇవ్వాలి ఫర్ 1 క్రాప్. ఇప్పుడు అయితే లేదు అది, అంటే ఈక్విటబుల్ ఇవాళ జరుగుతున్న చర్చల సరళిలో వీరిద్దరి మధ్య అంత ఎక్కువగా అంటే మనం ఇద్దరిని కలిపేటట్టు ఉండేటంత పెద్ద విభేదాలు లేవు. లేవు విభేదం సీలింగ్ మీద ఉంది, అది సీలింగ్ అది పూడ్చలేనటువంటి అంతరం. సీలింగ్ లాజ్ ఉన్నాయి కదా, అమలు అవుతలేదు అని చెప్తుండ్రు, పాసిబుల్ ఉంది అది. తెలంగాణలో అయితే ఎక్కువ భూమి ఇప్పుడు లేదు, సర్ప్లస్ భూమి అయితే లేదు, మేబీ 100 ఫ్యామిలీస్ దగ్గర ఉన్నాయేమో. అంటే రాయలసీమ కోస్తా ఏరియాలో అది ప్రాబ్లం వస్తుంది సీలింగ్ దగ్గర. శేషయ్య గారు, మీకేమనిపించింది ఇవాళ ఇవాళ అంతరాలు అంటే పూడ్చలేనంతగా లేవు, పర్వాలేదు, ఇద్దరు ఒక ఆలోచనకు వచ్చేటటువంటి అవకాశాలు మీకు ఇవాళ కనపడుతున్నాయా? అంటే మొత్తం వాళ్ళ అజెండాలోని అంశాలన్నీ భూమి సమస్యతో పాటు చూస్తే చట్టబద్ధం రాజ్యాంగబద్ధంగానే ఉన్నాయి. సమస్య భూమి సమస్యలు ఎప్పుడో దానికి చట్టాలు ఉన్నాయి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నారు. టెనెన్సీ యాక్ట్స్ ఉన్నాయి, టెనెన్సీ ప్రకారం చేయాలన్నారు. తర్వాత వీరి అసైన్మెంట్ ల్యాండ్స్ పెట్టాలన్నా అవి చేయాలన్నారు. కాబట్టి ఆ భూమి సమస్య చట్టబద్ధమైనగా రాజ్యాంగ పరంగానే ఉంది కాబట్టి దాని మధ్య సమస్య రావడానికి అవకాశం లేదు. సమస్య ఎక్కడొస్తుందంటే ఇంప్లిమెంటేషన్ దగ్గర వస్తుంది, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ దగ్గర కూడా సమస్య వస్తుంది. ఇప్పుడు చూడండి సార్, వాళ్ళు చెప్పినట్లు ఇవాళ కోస్తా ప్రాంతంలో 60% ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ అండర్ టెనెన్సీ. ఇప్పుడు అక్కడ సర్కారు ప్రాంతంలో ఉండే ల్యాండ్ లార్డ్స్ అందరూ కూడా కౌలికి ఇచ్చేసి హైదరాబాదు పెద్ద పెద్ద సిటీలకు వచ్చేసారు. ఆ టెనెన్సీ ఫార్మింగ్ అంటే విజిబుల్గా లేదు ఏది కూడా టెనెన్సీ. ఇప్పుడు అది రిటర్న్గా లేవు అవి, కాబట్టి ఇన్ రిటర్న్గా లేనివి. తర్వాత బేనామీ పేర్లు దాన్ని చెప్పడం లేదు, కానీ మొత్తంగా ఏదంటే టెనెన్సీ ది అదర్ ఫార్మ్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్, అదొక సమస్య. తర్వాత వివిధ రకాల భూములు అంటే అది ప్రభుత్వ ఆస్తులుగా ఉన్న భూములు చాలా భూమి ఉంది, కాబట్టి ఆ భూమిని పంచడానికి కూడా పెద్ద సమస్య లేదు ప్రభుత్వానికి. అంటే ప్రభుత్వం దృష్టిలో కొన్ని కొన్ని రకాలైనటువంటి భూములు, అట్లాగే జనశక్తి మావోయిస్టు పార్టీల యొక్క దృష్టిలో కొన్ని రకాలైనటువంటి భూములు, ఈ రెండు రకాల వీరిద్దరూ చెప్పినటువంటి రకరకాల భూముల్ని గుర్తించడం, మీరు చెప్పినట్టుగా ఆచరణలో ఏమన్నా అంతరం తలెత్తేటటువంటి? ఎందుకంటే ఆచరణలో ల్యాండ్ సీలింగ్ చట్టం 73లో వచ్చిన తర్వాత ఇవాళ మొత్తంగా చూస్తే ఆర్థిక శాస్త్రవేత్తలు కానీ మనం ప్రాక్టికల్గా చూస్తే డిక్లరేషన్సే వేయలేదు. కొంతమంది డిక్లేర్ చేయాలి, తర్వాత సర్ప్లస్ ల్యాండ్ ఇంత ఉందండి, పొజిషన్ ఇంతనే ఉంది. వీటి యొక్క ప్రభావం చర్చల మీద ఎంతవరకు అంటే ఈ సమస్యలు ఎట్లా చేస్తారనే పద్ధతి మీద, అంటే ల్యాండ్ సీలింగ్ చట్టాల్లో కొంత ఏమైనా మార్పులు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉందా? సీలింగ్ అనే దాన్నే ఇవాళ నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందా? ఫ్యామిలీ యూనిట్గా తీసుకుంటారా, ఇండివిజువల్గా యూనిట్గా తీసుకుంటారా? పురుషోత్తమ గారు, ఇవాళ చర్చలు 2వ రోజు మొదలయ్యే ముందు ఉదయం మీరు ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నిన్న జరిగినటువంటి చర్చలు గురించి, తర్వాత ఇవాళ జరగబోయేటటువంటి చర్చల గురించి వారు మీకు ఏమైనా తాజాగా ఏదన్నా ఒక సందేశం లాంటిదో, లేకపోతే ఒక మార్గదర్శనం లాంటిది, లేకపోతే మీరు వారికి చెప్పినటువంటిది? తాజాగా మేము వారికి చెప్పింది లేదు, వారు మాకు చెప్పింది లేదు, కానీ నిన్న జరిగిన పరిస్థితి ఆయనకు సమీక్ష చేసుకున్నాం. సమీక్ష చేసుకోవడంలో మాకు ముఖ్యంగా మా పరిధి ఏమిటంటే కేశవరావు గారు జాదవ్ గారు చెప్పిన పరిధి ఏమిటంటే రాజ్యాంగ పరిధిలోనే మేము చేయగలుగుతాం. మేము ఏదో అంతకన్నా దాటి మేము ఏదో చెప్పి మేము అంతకన్నా దాటి ముందుకు పోలేము. ఇది ఇలా సీజ్ ఫైర్ అనే మాట కానీ లేదా ఆయుధాల ముచ్చట కానీ ఇవన్నీ కూడా రాజ్యాంగ పరిధిలో ఉన్నంత వరకు వీలైనంత వరకు సామరస్యంగా పరిష్కరించి
వాళ్ళని వీలైనంత వరకు ఒకవేళ నిజంగానే ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలోకి రావడానికి కనుక వాళ్ళు సిద్ధపడితే అది అంతకన్నా సక్సెస్ లేదు. దానికి వాళ్ళని 100% వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడి వాళ్ళను పూర్తిగా వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఒక ప్యాకేజ్ సపరేట్ ప్యాకేజ్ డీల్గా ఇవ్వడానికి కూడా బహుశా ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. శశి గారు, నిన్న జరిగినటువంటి చర్చల్లో మీది చాలా కీలక పాత్ర అయింది, మధ్యవర్తులుగా మీరున్నటువంటి మీరు చేసినటువంటిది. ఇవాళ చర్చల్లో కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర, ఇవాళ జరిగినటువంటి చర్చల్లో కూడా భూ సమస్య మీద వారు చెప్పినటువంటి విధానం, వీరు చెప్పినటువంటి విధానం, వీటిద్దరిని సమన్వయ పరిచర్లో తీసుకురావడంలో ఒక కీలకమైన పాత్ర మధ్యవర్తులు నిర్వర్తించారనేటువంటిది ఒక అభిప్రాయం. మధ్యవర్తుల పాత్రే అది, ఎందుకంటే వారి మధ్య ఏదైనా ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు దాన్ని తొలగించడానికి, తర్వాత ప్రత్యామ్నాయాలు ఏదైనా సజెస్ట్ చేయడానికి కూడా మధ్యవర్తుల పాత్ర ఉంది. నిన్న కూడా ఒక ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ వచ్చిన తర్వాతనే కొంత సమస్య జటిలమైంది, తగ్గిపోయింది, ఒక కన్సెన్సెస్కు రాగలిగారు. ఇక ప్రజాస్వామిక హక్కుల పునరుద్ధరణ, ప్రజాస్వామిక వాతావరణం తీసుకురావడానికి వాళ్ళు ఆల్రెడీ ఒక అజెండా తీసుకొచ్చారు. అయితే భూమి సమస్య మీద అంటే ఒక ఇద్దరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే భూ సమస్య అనేది ఉపసంఘాలుగా ఏర్పడడం, ఒక కమిటీలుగా ఏర్పడడం అనేటటువంటి ఆలోచన ఏదైనా ఉందా? మీరు మధ్యవర్తులుగా అటువంటిది ఏదైనా ప్రతిపాదించేటటువంటి, అంటే ప్రతిపాదించేటప్పుడు వాళ్ళ ఆలోచన తెలుసుకున్న తర్వాత అవి ఎంతవరకు సాధ్యమవుతాయి, ఎంతవరకు ప్రభుత్వానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఒకవేళ ప్రభుత్వానికి కూడా ఇబ్బంది ఉన్న కూడా ఇబ్బంది రాజ్యాంగ పరంగా అధిగమించవచ్చు అనే కొన్ని సూచనలు చేయడానికైతే అవకాశం ఉంది. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు చర్చలు రాజ్యాంగ పరిధిలోనే జరగడం లేదు, చట్ట పరిధిలోనే జరగడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే చర్చలు ఇప్పుడు మొదలు పెట్టినది ఎక్కడైనా, ఇప్పుడు నాగాలాండ్ చర్చలైనా కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో కాదు, దానికి ఒక పరిమితి ఉంది. ఆ పరిమితి అంటే ఒక రాజకీయ నిర్ణయం తీసుకునింది ప్రభుత్వం, రాజ్యాంగంలో ఉండే అంశాలను బట్టి నిర్ణయం తీసుకోలేదు చర్చ, ఒక రాజకీయ నిర్ణయం. రాజ్యాంగానికి పరిమితులు ఉన్నాయి, ఆ పరిమితులు దాటడానికి ప్రభుత్వం ఏదైనా ఒక మార్గం దాన్ని అమెండ్ చేసుకోవడమో లేకపోతే ఏదైనా చర్చల కోసం అమెండ్మెంట్ జరగవు. సమస్య దీంట్లో ముఖ్యంగా వచ్చినప్పుడు సమస్యను పరిష్కరించడానికి రాజ్యాంగంలో వెసులుబాటు ఉంది మనకి, అంటే అమెండ్మెంట్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. ఇప్పుడు రూల్ ఆఫ్ 170 కింద అటువంటి దాన్ని పరిష్కరించడానికి ఏం ఇబ్బంది? ఆదివాసుల దానికి రాజ్యాంగ బద్ధాన్ని రాజ్యాంగాన్ని అమెండ్ చేసుకోనైనా దానికి బయట ఇబ్బంది ఉండదు. కమిషన్స్ వేసుకోవడానికి రాజ్యాంగం ఏమి అడ్డు రాదు, మిషనరీ ఆ చట్ట కమిషన్ కింద ఏర్పాటు చేయడానికి రాజ్యాంగం ఏమి అడ్డు రాదు. ఎందుకంటే రాజ్యాంగంలో కూడా ఆదేశిక సూత్రాలు ఒక బ్రాడ్ ఫ్రేమ్వర్క్ ఇచ్చింది. సో ఆ బ్రాడ్ ఫ్రేమ్వర్క్లో సమస్య పరిష్కరించినప్పుడు, రాజకీయ నిర్ణయం తీసుకున్నప్పుడు రాజ్యాంగాన్ని ప్రజలకు అనుకూలంగా అమలు చేయడానికి అవకాశం, అంటే నిర్దిష్టంగా డిమాండ్ ముందుకు వచ్చినప్పుడు ఆ నిర్దిష్టమైన డిమాండ్ ప్రభుత్వానికి అవకాశం ఉంది అనుకున్నప్పుడు మనం సజెస్ట్ చేస్తాం. ఈ టెనెన్సీ యాక్ట్ కానీ లేకుంటే పొలిటికల్ పార్టీస్ డిమాండ్స్ కానీ, ఆ డిమాండ్స్లో టెనెన్సీ యాక్ట్లో ఈ సమస్య మీద ఏమీ ఆలోచన లేదు. అంటే దళితులు మోస్ట్లీ అగ్రికల్చర్ లేబరర్స్ అంటే 80% 90% దళితులు ఉన్నారు. సో ల్యాండ్లెస్ లేబరర్కి ఇవి భూమి కావాలి కదా, భూమిహీన్ లేబరర్కి ఇవి భూమి కావాలి. ఆ భూమిహీన్ లేబరర్ కోసం ఏమీ జాగా లేదు ఈ టెనెన్సీ యాక్ట్స్లో, ఓన్లీ హౌల్దార్ కోసం ఉంది, టెరెంట్కి భూమి ఇవ్వాలి. ఒక చిన్న సమస్య నేను మీకు చెప్తా, ఇది హింస ఎందుకు వస్తుంది మన సమాజంలో? నేను చూస్తున్నా 50 సంవత్సరాలు మేము చూసినాం, మనం పోయి ఒక పెటిషన్ ఇస్తాం కలెక్టర్కి, ఆర్డీఓకి, ఎంఆర్ఓకి, ఎమ్మెల్యేకి, మంత్రికి, మినిస్టర్కి ఇస్తాం, అది పారేస్తారు. డిమాన్స్ట్రేషన్ చేస్తే లాఠీ చార్జ్ అవుతుంది, 144 ఇంపోజ్ చేస్తారు, మళ్ళీ హింస చేస్తే టెరిస్ట్ అని చెప్తున్నారు. ప్రజలకి చాలా అంటే పుష్ చేస్తున్నారు, దే ఆర్ పుషింగ్ దెమ్ టు ది వాల్, ఎక్ హోప్లెస్, ఎక్ అసహాయ అయిపోయిండు.